హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. లేట్గా లేచాను, పిచ్చ పిచ్చగా ఆకలిస్తుంది, అందుకే ఇంకా ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ తోటి డే స్టార్ట్ చేశాను. ఆ తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ కుక్ చేసుకుంటున్నాను. టైం లేదనుకోండి, నార్మల్గా ఆమ్లెట్స్ కానీ అలా సింపుల్గా చేసేసుకుంటాను. మోస్ట్లీ టైం ఉంటే మాత్రం ఇలా ఏదైనా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవడానికే ప్రిఫర్ చేస్తాను. ఆల్రెడీ ఫ్రిడ్జ్లో నేను ఇన్స్టెంట్ సాస్ ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటానండి. ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్లో క్విక్గా చేసుకోవాలంటే అది బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట. ఆ రెసిపీలన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, ఎవరికైనా హెల్ప్ అవుతాయి చూడండి. అంటే హెల్దీగా అండ్ టేస్టీగా తినాలనుకునే వాళ్ళకి అన్నమాట ఈ ఆప్షన్స్ అన్నీ. లేదంటే జస్ట్ మార్నింగ్ హెల్దీగా తినాలనుకుంటే ఆమ్లెట్స్ కానీ బాయిల్డ్ ఎగ్స్ కానీ అలా తినేసేయచ్చు. నేనైతే చాలా రేర్ అనమాట అలా తినడం, టేస్టీగా తినడానికే ప్రిఫర్ చేస్తుంటాను. ఈ రెసిపీ కూడా ఆల్రెడీ మీ అందరితో షేర్ చేశాను, ఇక్కడ జస్ట్ బ్రీఫ్గా చెప్పేస్తాను. ఈరోజు నేను మష్రూమ్స్ బ్రొక్కోలి యూస్ చేసి బటర్ గార్లిక్ పాస్తా లాగా చేద్దాం అనుకుంటున్నాను, రెడ్ సాస్ పాస్తా లాగా. దానికోసమని నేను ఫస్ట్ కడాయిలో బటర్ వేసుకొని గార్లిక్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసేసుకొని దాంట్లో బ్రొక్కోలి అండ్ మష్రూమ్స్ కుక్ చేసుకున్నాను. ఒక 5 మినిట్స్ పడుతుంది కుక్ అవ్వడానికి. ఈలోపు నేను ఇక్కడ ఆమ్లెట్స్ వేసేసుకున్నాను అనమాట, కొద్దిగా సాల్ట్ అండ్ పెప్పర్ వేసేసుకొని జస్ట్ దోసలా వేసేసుకొని వాటిని పాస్తాలా కట్ చేసి పెట్టేసుకున్నాను. బ్రొకోలీ అండ్ మష్రూమ్ కుక్ అయిపోయిన తర్వాత ఇన్స్టెంట్ సాస్ ఉంది కదా, నేను ప్రిపేర్ చేసి పెట్టుకుంది, దాన్ని వేసేసి కలిపేసి ఒక 5 నిమిషాలు ఈ పాస్తాలో కుక్ చేసేసుకున్నాను. అంతే, ఇన్స్టెంట్ రెడ్ సాస్ పాస్తా రెడీ అయిపోయింది డైట్ స్టైల్లో. యమ్మీ యమ్మీ బ్రేక్ఫాస్ట్. ఆ తర్వాత మళ్ళీ ఆకలి వేసినప్పుడు నేను ఫ్రూట్స్ తీసుకుంటున్నాను. ఫ్రెష్గా ఇంట్లో ఏదైనా ఫ్రూట్స్ ఉంటే నాకు వెంటనే తినాలనిపిస్తుంది. ఫ్రూట్స్ హెల్దీ కదా అని చెప్పి ఎక్కువ ఎక్కువ తినకూడదు, అంటే మన కడుపు నింపేసేలా తినకూడదు, జస్ట్ లిమిట్గా తినాలన్నమాట ఆస్వాదిస్తూ. ఫ్రూట్స్లో కూడా ఫ్రక్టోస్ ఉంటుంది, సో అందుకని ఎక్కువ తీసుకోకూడదు, లిమిట్గా తీసుకోవాలి వాటి హెల్త్ బెనిఫిట్స్ మనం పొందాలంటే. వెదర్ బాగుంది ఈరోజు, యాక్చువల్లీ నేను వాకింగ్కి వెళ్ళేదాన్ని కానీ వెళ్ళాలనిపించలేదు. బయట వెదర్ బాగున్నా సరే బాగా చలిగా ఉందన్నమాట, అందుకే ఇంట్లోనే జస్ట్ ఒక ఊరికే అలా 10 మినిట్స్ అలా వాకింగ్ చేస్తున్నాను. లంచ్ ప్రెప్ ఆల్రెడీ స్టార్ట్ చేశానండి, స్టవ్ మీద ఎగ్స్ బాయిలింగ్ పెట్టాను. అవి ఉడకడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి ఈలోపు ఇలా చిల్ అవుతున్నాను. బై ద వే, ఈరోజు లంచ్కి నేను చేయబోతున్నాను ఎగ్ మలై కర్రీ. సూపర్ యమ్మీ అండ్ టేస్టీ ఉంటుందండి. రెసిపీ ఆల్రెడీ నేను షేర్ చేశాను మన డైట్ స్టైల్లోనే, అది కొంచెం లెంతీ ప్రాసెస్ అనమాట. ఈరోజు నేను ఇన్స్టెంట్గా అండ్ ఎమ్మీగా చేయబోతున్నాను. దానికోసం నేను ఫస్ట్ కడాయిలో కొద్దిగా బటర్ వేసుకొని దాంట్లో దాల్చిన చెక్క, లవంగం, బిర్యానీ ఆకు వేసుకొని అలాగే 1 స్పూన్ జీలకర్ర, అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు కూడా వేసుకొని కాస్త సాల్ట్ వేసుకొని, ఉల్లిపాయలు కూడా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు అలాగే మింట్ వేసుకొని అంతా బాగా వేగిన తర్వాత కాసేపు అలా వదిలేసాను. చల్లగైపోయిన తర్వాత ప్యూరీ చేసి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత కడాయిలో కొద్దిగా బటర్ వేసుకొని ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని కాస్త ఘాట్లు పెట్టేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు సాటే చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ, చేసుకోకపోయినా పర్వాలేదు, ఆప్షనల్ అన్నమాట. సో వీటిని ఇలా తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. సేమ్ కడాయిలోనే పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ ఉంది కదా, ఆనియన్ పేస్ట్, ఇది వేసేసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ అలా కలిపేసుకుంటున్నాను. ఇది ఆల్రెడీ కంప్లీట్లీ కుక్డ్ కాబట్టి ఎక్కువ టైం పట్టదు. ఆ తర్వాత దీంట్లో నేను 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ వేసుకుంటున్నానండి. ఆ పేస్ట్ అంతా కూడా మిల్క్లో ఒకసారి బాగా కలిపేసుకొని కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలి. మరీ చిక్కగా ఉందనుకోండి ఇంకొక 1/2 గ్లాస్ పాలు వేసుకొని కాస్త బాగా కలిపేసుకొని జస్ట్ పాలు ఇలా ఉడికొచ్చే వరకు కుక్ చేసుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్ టైం పడుతుంది. ఇలా ఉడికొచ్చిన తర్వాత దీంట్లో నేను వేయించి పెట్టుకున్న ఎగ్స్ వేసేసుకున్నాను. ఎగ్స్కి ఘాట్లు పెట్టుకున్నాం కాబట్టి ఈ మలైలోని అరోమా ఫ్లేవర్ అదంతా కూడా ఎగ్స్కి కూడా బాగా పడుతుంది అనమాట. ఇంకో 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. పైన కాస్త ఫ్యాట్ తేలాలన్నమాట, అంతవరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఎగ్స్ కూడా పర్ఫెక్ట్గా వాటిని అబ్జర్వ్ చేసుకుంటాయి ఆ ఫ్లేవర్స్ అన్నిటినీ. ఆ తర్వాత పైన కాస్త కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే యమ్మీ యమ్మీ ఎగ్ మలై కర్రీ రెడీ అయిపోతుందండి. అసలు డైట్ చేసే వాళ్ళైనా చేయని వాళ్ళైనా సరే ఒకటి కర్రీనే తినేసేయచ్చు, రైస్ కానీ రోటీ కానీ ఏది అవసరం లేదు. బట్ మనకి ఏదన్నా పక్కన సైడ్ తినడానుకుంటే బాగుంటుంది కాబట్టి నేను ఒక్క చపాతీని తీసుకుంటున్నాను. మనం కార్బ్స్ ఇంక్లూడ్ చేసుకున్నంత మాత్రాన
ఎక్కువ ఎక్కువ తినడానికి లేదండి. జస్ట్ ఒక్కటి అలా లిమిట్గా తీసుకోవాలన్నమాట. మనం ఆ ఫ్లేవర్స్ని ఆస్వాదించగలిగేంత కాస్త తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నా 2 eggs తినడానికి నాకు 1 chapati సరిపోతుంది అన్నమాట ఆ కర్రీ ఫినిష్ చేయడానికి. సో ఇలా నేను లంచ్ ఫినిష్ చేసేసాను. పిల్లలకు కూడా బాగా నచ్చుతుందండి. డూ ట్రై దిస్ రెసిపీ. మీరు ట్రై చేస్తే మీ ఫీడ్బ్యాక్ని తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఐ విల్ బీ హ్యాపీ. ఇంట్లో స్నాక్స్ ఉంటే ఇదే బాధండి బాబు. ఈ మధ్య నేను పల్లి చిక్కి తెచ్చాను. ఇంకా అది ఇంట్లో ఉందని గుర్తుంది. ఇంకా తినేదాకా మనసు ఆగదన్నమాట. సో అందుకని ఈవినింగ్ అలా కొంచెం తిన్నాను. ఆ తర్వాత డిన్నర్కి నేను ఈరోజు చేశాను కిచడీ, ఓట్స్ మూంగల్ కిచడీ అన్నమాట. ఆల్ టైమ్ ఫేవరెట్ రెసిపీ, నాకు చాలా బాగుంటుంది. మంచిగా వెజ్జెస్ అవన్నీ యాడ్ చేసుకొని చేసుకున్నామంటే కంప్లీట్ మీల్ అయిపోద్ది అన్నమాట. ఎట్ ద సేమ్ టైం డిన్నర్ టైంలో లైట్గా తిన్నామంటే బాగా నిద్ర వస్తుంది కదా. నాకైతే బాగా నిద్ర వస్తుంది, త్వరగా కూడా అరిగిపోద్ది. సో అందుకని ఈరోజు కిచడీ చేశాను. కిచడీ రెసిపీ అందరికీ తెలిసిందే కాబట్టి పెద్దగా షేర్ చేయట్లేదండి. జీడిపప్పు వేస్ట్ చేశాను. ఈ కిచడీ ఉట్టి తినడం ఇష్టం లేదు అని అనిపించినప్పుడు కొద్దిగా నేను పచ్చడి కూడా వేసుకుంటాను, ఆవకాయ. అలాగే పెరుగు కూడా వేసుకుంటానండి. ఆఫ్టర్నూన్ నేను పాలతోనే కాబట్టి కర్రీ చేసింది, నేను మళ్ళీ పెరుగు తినలేదు. అన్నీ మిల్క్ ప్రోడక్ట్సే కదా అన్నట్లు. కానీ పెరుగు మన డైట్లో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలండి. దాంట్లో కూడా ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి, ప్రోబయాటిక్స్ ఎక్కువ ఉంటాయి. సో అందుకని ఇప్పుడు నేను కిచడీలో కాస్త పెరుగుతో కూడా తినేసాను. ఇలా నేను ఈరోజు నా డైట్ మీతో షేర్ చేసుకున్నానండి. ఆల్రెడీ నేను షేర్ చేసిన డైట్ వీడియోస్ కూడా ఉన్నాయి. అవి ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, తప్పకుండా చూడండి. డైట్ చేస్తున్నంత మాత్రాన కడుపు మార్చుకోవాల్సిన అవసరం లేదు. అలాగని టేస్ట్ లేని ఫుడ్ తినాల్సిన అవసరం లేదు. టేస్టీగా హెల్తీగా కుక్ చేసుకొని హ్యాపీగా తినండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. టిల్ దెన్ బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, బై బై.